శ్రీకృష్ణంతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి శిలాజిత్ తో సామర్థ్యం పెంచుకోండి, వివరాలకై కాల్ చేయండి. అండ్ అలాగే ఈ మీటర్ సినిమాలో మీరు భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది కదా, సేమ్ మీటర్ సేమ్ పోలీస్ స్టేషన్. ఆయన ఏ చైర్లో అయితే కూర్చుంటాడో నేను అదే చైర్లో కూర్చుంటాను. సో ఇవన్నీ కోయిన్సిడెన్స్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో సార్, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తలుచుకున్నప్పుడు ఆయన మేనరిజం చేయకపోతే అస్సలు బాగదు. సో మీ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఒక్కసారి సార్, మీకేదన్నా ఫ్యూచర్లో ఈ యాక్టర్తో కానీ యాక్ట్రెస్తో కానీ చేయాలని ఉందా, లేదా డబుల్ యాక్షన్ ఫిలిం కానీ డైరెక్టర్ అలా? అలా ఏం లేదండి, నాకు తెలిసి నేను మోస్ట్లీ అందరితో చేస్తానని అనుకుంటున్నాను. బట్ విల్లింగ్గా ఉన్నదైతే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారితో చేస్తాను అనుకుంటున్నాను. మ్యామ్, మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇఫ్ యూ ఆస్క్ మీ, నాకు పెద్ద లిస్ట్ ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ కిరణ్ టు పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ లిస్ట్. సో అదికి లైక్ 10 మినిట్స్ అవుతుంది. సో సార్, మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు సింగిల్ చైల్డ్ కానీ ఒకవేళ 2-3 తక్కువ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, అది ఎలా ఉండింది మూవీస్ చేయడానికి? అదే ఇంతక చెప్పాను కదండి, ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను సినిమాల్లోకి వస్తున్నానని. బికాజ్ మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఒక సినిమా అనేది చూడగలం కానీ సినిమాలోకి వెళ్ళగలము అనే ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మేము పుట్టిన ప్లేస్ కానీ మా ఫ్యామిలీకి కానీ అది చాలా దూరమైన విషయం. అంటే అది పెద్ద కలలా ఉంటుంది తప్ప అది మనం నిజం చేసుకోవాలని ఉండేది. నాకెక్కడో కోరిక పుట్టింది, నేను చేయగలిగితేనే ఇంట్లో వాళ్ళకి చెప్దాం, ఒకవేళ నేను చేయలేక ఫెయిల్ అయితే మాత్రం అది ఇంట్లో వాళ్ళకి తెలియద్దు అని చెప్పి నేను చెప్పలేదు. సో ఒక్కసారి రాజావర్ రాణి గారు రిలీజ్ అయ్యి పోస్టర్ పడేటప్పుడే వాళ్ళకి ప్రాపర్గా తెలుసు. సో వచ్చి అది చూసిన తర్వాత దేర్ ఇస్ నో లుక్ బ్యాక్. వాళ్ళు వెరీ హ్యాపీ చూసిన తర్వాత. మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అఫ్కోర్స్ నాకు నాన్న అంటే చాలా ఇష్టం. సో లైక్ ఫార్మర్ బేస్డ్, సో విలేజ్లో ఒక లైక్ అమ్మాయి దే వోంట్ అలో టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో దే అపోజ్ ఆల్ ద లైక్ ఫ్యామిలీ అందరి అపోజ్ చేసి నాకు సపోర్ట్ చేసుకున్నారు. సో ఐ వాంట్ టు మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ నాన్న అమ్మ. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది తెలుసా అండి, ఇప్పుడు గేట్ లోపలికి వస్తున్నాం కదా, వచ్చే ముందు వాళ్ళ అమ్మతో ఫోన్ కాల్ మాట్లాడుతుంది, అమ్మ దేవుడికి కొంచెం మొక్కువ నాకు అరవాలి గట్టిగా అని చెప్పి, కొంచెం దేవుడికి చెప్పవా నా ఈ సినిమా హిట్ అవ్వాలి అని. ప్రతి ఒక్కటి ఏంటంటే షీజ్ లైక్ షీ షేర్స్ ఎవ్రీథింగ్. నేను షాక్ అయ్యా ప్రతి ఒక్కటి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నీ దేవుడు కోరుకోవా నాకు ఇది మంచి జరగాలి అని, ఇది జరగాలి అని ఎవ్రీథింగ్ అలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. హాయ్ అన్న. హాయ్ 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 తమ్ముడు. నా పేరు సాయిరామ్ అన్న. హాయ్ సార్. మీకోసం ఒక పోయం లాంటిది, లైక్ దీన్ని ఏమంటారో కూడా తెలియదు. చెప్పు తమ్ముడు చెప్పు. ఓకే. రాజావారు రాణిగారు ఇద్దరు కలిసి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వివాహం చేసుకుంటుంటే సెబాస్టియన్ వచ్చి, నేను మీకు బాగా తెలుసు వినరో భాగ్యము విష్ణు కదా, వివాహం వద్దురా రూల్స్ రాజన్ అని చెప్పి చివరికి సమ్మతమే అని మీటర్ తాళి తీసి వివాహం చేశాడు. థ్యాంక్ యూ.